నేను ఈరోజు ప్రతి మహిళకి యూజ్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, నిన్న ప్రియాంక రెడ్డి హత్య కేసు చూశారు. ఆమె వెటర్నరీ డాక్టర్, హై ఎడ్యుకేటెడ్, అయినా సరే ఆమెకి అత్యవసరమైన సిచ్యువేషన్లో ఎవరికి కాల్ చేయాలన్న మినిమం తెలియకుండా ఉంది. ఆమె కనుక 112 నెంబర్కి కాల్ చేసి ఉంటే మాత్రం ఆమె బతికేది. 112 నెంబర్కి కాల్ చేయకపోయినా సరే వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చెల్లి చెప్తుంది అక్కడ టోల్ ప్లాజా ఉంది, అక్కడికి వెళ్ళి నిల్చోమని. ఈమె వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని చెప్పి అక్కడే నిల్చుంది. ఫోన్, వాళ్ళ ఫోన్ కాన్వర్జేషన్ చూసినట్టయితే ఆమె భయపడుతూ ఉంటుంది. నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, ఇక్కడ లారీ వాళ్ళు ఉన్నారు, లారీ వాళ్ళు నన్ను చూస్తున్నారు అని చెప్పి భయపడుతూ ఉంది. అప్పుడు భయం వేసినా సరే ఆమె అక్కడ నుంచి ఆ టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి నిల్చుంటే వాళ్ళు చూసినా సరే, వాళ్ళు చూస్తే ఏమవుతుంది ఆమెని చూసినా సరే ఆమె కొంచెం బతికుండేది. ఇది ఆమె ఆమె భయమో మరి ఏమో కానీ ఆమె చేసిన తప్పు అయితే అది. సో మీరు అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన నెంబర్ 112 నెంబర్కి కాల్ చేసి ఉంటే వాళ్ళ చెల్లికి కాకుండా ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసినట్టయితే బతికేది. ఇప్పుడు అయిపోయిందేతో అయిపోయింది. ఇప్పుడు ప్రతి మహిళకి మాత్రం అలా జరగకుండా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కొంచెం మనం వాటి గురించి తెలుసుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఏం చేయాలి అని చెప్పి. నేను ఒక వీడియో చూశాను, యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. మీరు ఫోన్లో 111 నెంబర్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడమే కాదు, మనం ఫాస్ట్గా మనం ఆ నెంబర్కి డయల్ చేయాలంటే మీరు హోమ్ స్క్రీన్ మీద షార్ట్కట్గా సేవ్ చేసుకోండి 112 నెంబర్ని అనేది. అలా కూడా మీరు చేయలేదు అని అంటే మీరు ఏం చేస్తారంటే, మీరు పవర్ బటన్ ఉంటుంది కదా, నేను యూట్యూబ్లో చూసింది ఇది అనమాట, 112 నెంబర్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. మీరు పవర్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు 112 నెంబర్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఆమె చెప్పారు. నేను వెంటనే ఫోన్ తీసుకొని 112 నెంబర్కి ఇలా పవర్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేశాను, రాలేదు. ఇదేంటి ఆమె అలా చెప్పింది కదా అని చెప్పేసి నొక్కిన, రాలేదు. సో నేను దాని గురించి మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు మై ఫైల్స్ అని ఉంటుంది కదా, ఆ మై ఫైల్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు దాంట్లో మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు దాంట్లో ఎస్ఓఎస్ కాల్ అని ఉంటుంది. ఎస్ఓఎస్ కాల్ని మీరు ఎంటర్ చేసిన క్లిక్ చేసినట్టయితే ఆన్ అనేది ఒక ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు కనుక మీరు ఆన్ చేసినట్టయితే దాని తర్వాతనే మీకు పవర్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్గా ఎమర్జెన్సీ కాల్కి కనెక్ట్ అవుతుంది. అప్పటిదాకా మీరు మామూలుగా అది ఎస్ఓఎస్ సెట్టింగ్స్ని ఆన్ చేయకపోతే మీరు ఎంత పవర్ బటన్ని ప్రెస్ చేసినా సరే మీకు ఎమర్జెన్సీకి అనేది కనెక్ట్ అవ్వదు. సో ఇది ఇలా చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మై ఫైల్స్ అండ్ నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్ అండ్ నెక్స్ట్ ఎస్ఓఎస్ కాల్. ఎస్ఓఎస్ కాల్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా ఆన్ బటన్ చేయాలి అంటే పవర్ బటన్ని 3, అప్పుడు ఎస్ఓఎస్ సెట్టింగ్స్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మీరు పవర్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎమర్జెన్సీకి అనేది కనెక్ట్ అవుతుంది. సో 112 మీకు ఒక ఐడియా లేదు అంటే 100 నెంబర్కైనా కనెక్ట్ చేస్తే మీకు పోలీసులు వస్తారు. నేను ఈరోజు పేపర్ చూశాను, ఆ పేపర్లో ఒక లేడీ బైక్ అనేది పెట్రోల్ లేక ఒక నిర్మానుష ప్రాంతంలో ఆగిపోయింది. సో ఆమె తెలివిగా ఏం చేసిందంటే 100 నెంబర్కి కాల్ చేసింది, ఇలా నేను పెట్రోల్ అయిపోయి నా బండి ఆగిపోయింది, మీరు ఇక్కడ ఎవరూ లేరు, జనాలు ఎవరూ లేరు, మీరు కొంచెం నేను ఇక్కడ ఉన్నాను అనగానే వాళ్ళు వెంటనే పెట్రోల్ తీసుకొని వచ్చేసారండి. సో ఆమె చాలా తెలివిగా 100 నెంబర్కి కాల్ చేసింది. సో అలా ప్రతి మహిళ ఇలాంటివి పాటిస్తే ఎలాంటి యాక్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం అస్సలు జరగవు. ఇప్పుడు ప్రియాంక రెడ్డి జరిగిన ఇలాంటి ఇష్యూస్ మీకు అస్సలు జరగవు. సో అందుకని కొంచెం వీటి గురించి అవగాహన తెచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ నేను ఏం మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు అంటారనమాట అందరూ కంటే కూతుర్నే కనాలి అని చెప్పి. సో వీళ్ళు కూతుర్నే కంటారు కానీ ఇలాంటి ఉంటారు కదా, ఇలాంటి క్రూరమైన మృగాలు. సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, చిన్న పిల్లలైనా సరే, మొన్న చూశారు ఒక ఇష్యూ, ఒక చిన్న పిల్లని ఆమెకి 8 to 9 మంత్స్ ఉంటాయి, ఆ పాపని కూడా వదలలేదు. నెక్స్ట్ 20 ఇయర్స్ ఆడపిల్ల, 20 ఇయర్స్ ఏమంటారు, 20 ఇయర్స్ ఉన్న టీనేజర్స్ని కూడా వదలరు. అండ్ 30 to 40 ఉన్న ఆంటీస్ని వదలరు.
అండ్ ముసలి వాళ్ళని వదలరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక అమ్మాయి, ఆడపిల్ల అయితే చాలు. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ఇలా గవర్నమెంట్ కూడా వాళ్ళని అప్పటికప్పుడు ఉరిదీస్తే గనక, అప్పటికప్పుడు ఏదైనా యాక్షన్, 24 అవర్స్లో వాళ్ళు దొరికిన 24 అవర్స్లో యాక్షన్ తీసుకుంటే గనక ఇలాంటివి చేయడానికి భయపడతారు. ఇలాంటివి చేయనంత వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇది నాకు అనిపించిన ఇష్యూ అనమాట. నాకు అనిపిస్తుంటుంది ఎందుకు వీళ్ళు ఇంత ఇలా చేస్తారు. వాళ్ళకి ఆ టైంలో అవి గుర్తురావన్నమాట, నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, ఇది చేస్తారు ఆ సెకండ్, ఆ అవర్, ఆ మినిట్ వరకు మీకు హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇలా రేప్ చేస్తున్నప్పుడు, వాళ్ళని కాల్చుతున్నప్పుడు, పెట్రోల్ బోస్ అంటిస్తున్నప్పుడు మీకు ఆ నిమిషం ఏం గుర్తురాదు. ఆ నిమిషం హ్యాపీనెస్ వరకు మీకు గుర్తుంటుంది, నెక్స్ట్ మీకు లైఫ్ ఉండదు. ఎందుకని అంటే ఇలాంటి ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే సీసీటీవీస్ ఉంటాయి, అండ్ స్క్వాడ్ డాగ్స్ ఉంటాయి, అండ్ క్లూస్ టీమ్ ఉంటుంది. మీరు ఎలా ఒక చిన్న క్లూ లేకపోయినా సరే వాళ్ళు పట్టుకుంటారు, టెక్నాలజీ ఉంది కాబట్టి. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా వితిన్ 24 అవర్స్లో వాళ్ళని దొరుకుతారు. సో దొరికినప్పుడు మీకు లైఫ్ ఉండదు కదా, ఎందుకు మీరు ఈ మినిమం కామన్ సెన్స్ కూడా మీరు యూజ్ చేయరా? మీకు మీ చెల్లి ఉంటుంది, అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, ఇంటి పక్కన వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక ఆడపిల్ల మీద మీకు అలా ఎలా అనిపిస్తుంటుంది? కాబట్టి కొంచెం ఆ టైంలో మీరు కొంచెం ఆలోచించండి, ఆలోచించి ఏదైనా ఏమన్నా చేయండి. తర్వాత మీకు ఈ ఆ సెకండ్ వరకే మీకు ఉంటుంది, తర్వాత మీకు లైఫ్ అనేది ఉండదు. సో ఒకవేళ మీరు మన ఇండియాలో ఏంటంటే అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ మీకు జనాల చీదరింపులు, వాళ్ళు అసహించుకోవడం, వాళ్ళలో మీరు అసలు చులకనగా చూస్తారనమాట ఇలాంటివి జరిగినప్పుడు. సో మీరు ఇది గుర్తుంచుకోండి, ఆ టైంలో మీకు అప్పుడు ఏం గుర్తుండదు, తర్వాత లైఫ్ అనేది మీకు లైఫ్ అనేదే ఉండదు. మన ఇండియాలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోవడం అంటే వాళ్ళని వితిన్ 24 అవర్స్లో హ్యాంగ్ చేయడం కానీ, ఇంకా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కానీ, ఇలా చేసినట్టయితే వాళ్ళలో కొంచెం భయం అనేది ఉంటుంది. సో నాకైతే చాలా కోపం వస్తుంది, నేను చూస్తే అర్థమవుతుంది నేను ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నానో. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళని వెంటనే యాక్షన్ తీసుకుంటే మాత్రం తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళలో కొంచెం భయం అనేది ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మరో ప్రియాంక రెడ్డి ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మినిమం దీని గురించి ఒక అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలాంటి వీడియోస్ని మీరు షేర్ చేయండి, అందరికీ తెలిసేటట్టు షేర్ చేయండి. అండ్ మీరు ఆపదలో ఉన్నప్పుడు చేయాల్సిన నెంబర్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. 100 నెంబర్ అనేది ఫస్ట్ చేయాల్సిన నెంబర్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు. ఒకవేళ మీకు అది గనక మీకు 100 నెంబర్ తెలియలేదు అంటే 112 నెంబర్, ఇట్స్ ఎమర్జెన్సీ నెంబర్ అనమాట. సో అది కూడా మీకు లేదు అంటే 1091 నెంబర్కి కాల్ చేయండి. అది కూడా లేదు అంటే 1090 1090 1091 181. సో ఈ నెంబర్స్ కనుక మీరు ఆపదలో ఉన్నప్పుడు ఏ నెంబర్కి చేయాలో తెలియనప్పుడు మీరు ఈ నెంబర్కి కనుక చేసినట్టయితే వితిన్ మీకు సెకండ్స్లోనే వాళ్ళు వితిన్ సెకండ్స్ కాదు వితిన్ జీపీఎస్ ద్వారా వాళ్ళు మీ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. సో మీరు దీని గురించి అవగాహన తెచ్చుకోండి. ఇప్పుడైనా సరే మీ ఇది చూస్తున్నప్పుడైనా సరే తర్వాత చేసుకుందాంలే, తర్వాత ఫీడ్ చేసుకుందాంలే అని కాకుండా ఇప్పుడే మీరు ఈ నెంబర్స్ని ఫీడ్ చేసుకొని అండ్ హోమ్ స్క్రీన్ మీద షార్ట్కట్గా మీరు ఈ నెంబర్స్ని సేవ్ చేసుకోండి. ఇందాక నేను ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాను. ఏంటి అంటే పవర్ బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేయండి అని చెప్పాను. సో ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ లేనట్టయితే, మామూలు ఫోన్స్ ఉన్నాయి అంటే మీరు దానికి 5 కానీ 9 కానీ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఎమర్జెన్సీ వాళ్ళకి ఆ నెంబర్ కాల్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు జీపీఎస్ ద్వారా మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేస్తారనమాట. సో ఈ మినిమం నెంబర్స్ని, ఈ మినిమం
అవగాహన మీ దగ్గర మీకైతే ఉన్నట్టయితే ఎలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.